స్థాయిలో ఉన్నా ఈరోజు ఆ స్థాయికి కారకులైనటువంటి మిమ్మల్ని మీ విషయంలో మీకు నిరంతరం అందుబాటులో ఉంటాను అని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఎవరైనా సరే గతంలో ఉన్న దానికన్నా ఏదన్నా ఏ అవసరం వచ్చినా సరే పిలిస్తే పలికేటువంటి వాడిని, తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో కూడా అదే సాంప్రదాయాన్ని పాటిస్తాం తప్ప మరొక ఆలోచన చేసేటువంటి పరిస్థితి ఉండదు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. తోపుట్టు మా బిడ్డ ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి వ్యవసాయ శాఖ మంత్రి అని చెప్పుకునేటువంటి విధంగా రాబోయేటువంటి రోజుల్లో మీకు అందుబాటులో ఉంటాను, మీకు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలకు సంబంధించి ఇతోధికంగా సేవలు అందిస్తాను అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఈరోజు పదవి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని ఒక కోణంలో చూస్తే రెండో జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి. నాకు ఎక్కడ మంత్రి పదవి వస్తుందోనని ఎంతమంది ఎన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేశారో అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేశారు. కానీ పాపం వాళ్ళకి తెలియంది, తెలుగుదేశంలో ఉన్నటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు లాగా పిరికి వాడేమో భయపడి ఓ అమ్మాయికి మంత్రి పదవి వస్తే ఇబ్బంది కలుగుతుందని చెప్పి వెనక్కి పారిపోతాడేమోనని పాపం రకరకాలైనటువంటి ప్రయత్నాలు తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు దగ్గర ప్రయోగించేవన్నీ, ఎందుకంటే అక్కడ అలవాటు కాబట్టి ఎవరికైనా మంత్రి పదవి వస్తే వాళ్ళని అడ్డం కొట్టడానికి రకరకాలైనటువంటి పుకార్లు, బురద చల్లడం, ఆబండాలు వేయడం, అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేయడం అలవాటు అయిపోయాయి. కాబట్టి అదే ప్రయోగాన్ని నా మీద కూడా ప్రయోగించి జగన్మోహన్ రెడ్డి గారిని నిలువరించాలని చెప్పి ఆలోచన చేశాడు. కానీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు లాంటి పిరికివాడు, చంద్రబాబు నాయుడు లాంటి అబద్ధాలు నమ్మేటువంటి వ్యక్తి కాదు. కాబట్టి